కాంగ్రెస్ ఏం తక్కువ చేసిందని మా మిత్రుడిని అడుగుతున్నా. చల్ల వెంకట్రామరెడ్డి, నేను సూటిగా, ఏం తక్కువ చేసింది? నీ కుటుంబము, నీ ప్రతిష్ట, నీ తాతలు, నీ తండ్రులు, నువ్వు గర్వంగా బతికి మాది చల్లా కుటుంబం అని చెప్పుకునే నువ్వు కల్వకుంట్లో దగ్గరకు పోయి పిచ్చగుంట్లో నాకు జీతం ఉంటావా? ఆ లబ్బుంటు లోపరిగా దగ్గర పోయి జీతం కుదురుతావా? ఇది ఇజ్జతేనా నడిగడ్డకు అని నేను అడుగుతున్నా మా మిత్రులు. ఇదేనా నడిగడ్డ పౌరుషం? ఇదేనా నడిగడ్డ పౌరుషానికి కుత్తుకలు తగిన తలలు చిందబడ్డ నడిగడ్డ బిడ్డలు నిలబడ్డారు తప్ప ఒకటి దగ్గర పోయి బానిసగా తల వచ్చి దొరగారి దొడ్డిలో నువ్వు జీతగాడిగా కుదరడం నీ ఆత్మగౌరవం మా చల్ల వెంకట్రామరెడ్డి చెప్పు. నేను నీ మిత్రుడిగా అడుగుతున్నా. నేను నీకు పాత మిత్రుణ్ణి. నాకు నిజంగా చాలా అవమానం అనిపించింది, తల తీసేసినంత అనిపించింది. వెంకట్రామరెడ్డి అనేటోడు రాజకీయాలు చేస్తే చేస్తాడు, లేకపోతే ఇంట్లుంటాడు అనుకున్నా గానీ చంద్రశేఖరరావు దగ్గర పోయి జీతం కుదురుతాడని నేను అనుకున్నా. ఇదా మన పౌరుషం. నడిగడ్డకు పేరుంది, ప్రతిష్ఠ ఉంది. గద్వాల కోటలో సోమనాద్రి నుంచి ఈ ప్రాంతానికి ఒక పౌరుషం ఉంది. మా బోయే మిత్రులు సైనికులుగా, సైన్యాధిపతులుగా ఈ ప్రాంతంలో పౌరుషం కోసం, ఇచ్చిన మాట కోసం తల దగ్గర కిందబడ్డ నిటారుగా నిలబడి కొట్లాడిన గడ్డ. ఈడ కరువు వచ్చినా కాటకాలు వచ్చినా పంతాలు పట్టింపులు ఎప్పుడు వదలలే. నువ్వు ఇవాళ ఇవన్నీ వదిలేసి పోయి ఆయన దగ్గర కూర్చున్నావంటే ఇది నీకు మంచిదా? నువ్వు ఆలోచన చేయి మిత్రమా అని నేను చెప్పదలుచుకున్నా.